హరిప్రియపై కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జాతీయ కార్యదర్శి బెల్లయ్య నాయక్ కామెంట్స్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పార్టీ ఎస్టీ సెల్ జాతీయ కార్యదర్శి బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ ఇల్లందు ఎమ్మెల్యే దంపతులపై పలు వ్యాఖ్యలు చేశారు. విద్యావంతురాలైన హరిప్రియకు పార్టీలో చేరిన 3 నెలలకే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి చొరవతో ఆనాడు టికెట్ ఇచ్చిందని, పార్టీ మారని శపథం చేసి 6 నెలల గడవకు ముందే స్వప్రయోజనాల కోసం అధికార పార్టీలో చేరారు అన్నారు. చేరిన నాటి నుండి దోపిడీలు అరాచకాలకు పాల్పడుతున్నారని, ఎమ్మెల్యే హరిప్రియ పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు గెలిపించిన గిరిజన జాతులకు అవమానం కలిగించేలా వ్యవహరించారన్నారు. కాబట్టి ఎవరికి టికెట్ వచ్చినా ఇల్లందు కాంగ్రెస్ గెలుస్తుంది. పార్టీ నన్ను ఆదేశిస్తే ఎక్కడ పోయి పోమంటే చేయమంటే అక్కడ చేస్తాను. నాకు ఇక్కడ చేయకుండా నేను కేటీఆర్ మీద చేయకూడదని చెప్పినాను ఇంతకుముందే. సిరిసిల్ల ఇచ్చిన పోటీ చేస్తానన్నా. ఖమ్మం సభ తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 10 సీట్లకు 10 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనేటటువంటి విషయం చాలా స్పష్టంగా ఇవాళ ఖమ్మం ప్రజలకు తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. దీంతో పిచ్చి లేచినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక అవగాహన లేకుండా ప్రజలను ప్రసన్నం చేసుకోవడం ఎట్లా అనేటటువంటిది 5 సంవత్సరాలు పనిచేసి ఫెయిల్ అయిన తర్వాత ఏమీ తోచక కాంగ్రెస్ నాయకుల మీద బురద తల్లి బదనాం చేసి డిగ్రేడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆకాశం మీద ఉమ్మేస్తే అది ఆకాశం మీద పడదు, మన ముఖం మీద పడుతుందనే కనీస అవగాహన కూడా లేకుండా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీ స్థానిక ఇల్లందు ఎమ్మెల్యే గారు, ఆయన భర్త, ఇదే నాకు బాగా గుర్తుంది. ఐఎన్టీయూసీ ఆఫీస్ ముందు, ఇదే ఆఫీస్ ముందు గత ఎన్నికల్లో నిలబడి నా ప్రాణం పోయినా కాంగ్రెస్ పార్టీని వీడను అని చెప్పి శపథం చేసినటువంటి సంఘటన ఇదే ఆఫీస్ ముందు జరిగింది. ఓట్లు వేయించుకొని 3 నెలల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి అందరి కాళ్ళు పట్టుకొని బతలాడుకొని గెలిస్తే నిజంగానే నిజాయితీగా ఉంటారు, తెలుగుదేశం పార్టీ ఇక్కడ లేదు, అది బలహీన పడ్డది కాబట్టి గెలిపించుకుందాం అనేటటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కష్టపడి పనిచేస్తే ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినటువంటి పరిస్థితి. గెలిచిన తర్వాత 6 నెలలు కాకముందే పార్టీని వదిలిపెట్టి సొంత ప్రయోజనాల కోసం, స్వార్థం కోసం బీఆర్ఎస్లో చేరినటువంటి వీళ్ళు మీకు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సర్పంచ్, ఎంపీడీసీ కావడానికి కూడా అనర్హులుగా అయినటువంటి మిమ్మల్ని భుజాల మీద ఎత్తుకొని ఎమ్మెల్యే చేసింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఓట్లతోని, శక్తితోని ఇవాళ మీరు ఎమ్మెల్యేగా గెలిచిననేటటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. ఇదే రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తే కదా మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది, ఇదే రేవంత్ రెడ్డి గారు మీ పక్కన నిలబడితే కదా మీకు విలువ వచ్చింది, లేకుంటే మీ ముఖాలకు ఏం విలువ ఉన్నదో ఒకసారి చెక్ చేసుకోండి. రేవంత్ రెడ్డి గారు పక్కన లేకపోతే మీకు ఏ రకమైనటువంటి విలువ ఉండేదో ఒకసారి మీకు మిమ్మల్ని చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. రూపాయి నెత్తి మీద పెడితే పావులకు కూడా ఎవడు కొనని మొహాలు మీ అటువంటి మీరు ఇవాళ రేవంత్ రెడ్డిని, బట్టి విక్రమార్కని, కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయా ఒకసారి ఆలోచించుకోండి. కనీస సంస్కారం లేనటువంటి వాళ్ళు మీరు. పార్టీ మారుతున్నప్పుడు పీసీసీ అధ్యక్షులు ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు చెప్పారు.